తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఉపయోగపడేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని హస్తం నేతలు నిర్ణయించారు. రాష్ట గీతాన్ని, రాష్ట చిహ్నాన్ని ప్రజలకు అంకితమిచ్చి అందరికీ గుర్తుండిపోయేలా మెగా ఈవెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దశాబ్ది ఉత్సవాల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ఇచ్చింది తామే అయినా తమ పార్టీకి దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఇచ్చింది తామేనని, తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడింది సైతం తమ ఎంపీలేనని గుర్తు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలకు సిద్దమవుతోంది. తమ ప్రభుత్వంలో నిర్వహించనున్న రాష్ట మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో తెలంగాణ ఇవ్వటానికి కాంగ్రెస్ పడ్డ కష్టాన్ని ప్రజలకు తెలిసేలా పార్టీ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలైన నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ముఖ చిత్రాలైన రాష్ట చిహ్నం, రాష్ట గీతం తదితర అంశాల్లో ఫ్యూడల్ గుర్తులు చెరిపేసి ప్రజల కోణంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గత కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్, ప్రభుత్వం పాలనకు సంబంధించిన వ్యవహారాల్లో టీఎస్కి బదులు పేజీ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. ఇక రాష్ట చిహ్నంలో మార్పులు చేయాలని పలువురు నిపుణులను ఆదేశించింది. రాష్ట గీతం రాసిన అందశ్రీని గత ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని పేర్కొన్న రేవంత్, అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతమే తెలంగాణ రాష్ట గీతంగా ఉంటుందని ప్రకటించారు. అయితే రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాసిన గీతం కావడంతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గీతాన్ని కొంత మార్చాలని రచయిత అందశ్రీని కోరగా దాన్ని మార్చి సిద్దం చేసినట్లు తెలుస్తోంది. నూతన గీతంలోకి తొలి రెండు చరణాలను రాష్ట గీతంగా ప్రకటించి దాన్ని ప్రజలకు అంకితమివ్వనున్నారు. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేయించారని సమాచారం. 1.5 నిమిషం నిడివి ఉండేలా రాష్ట్ర గీతాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర గీతాన్ని జూన్ 2న సోనియా గాంధీతో విడుదల చేయించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది సభలను తెలంగాణ ప్రజలు 10 కాలాల పాటు గుర్తుంచుకునేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారిని ఈ సభల్లో భాగం చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ కి కూడా ఈ సభలకు ఆహ్వానం పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీలకు ప్రభుత్వం తరపున సన్మానం చేయాలని, రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి గుర్తుగా ఒక చారిత్రాత్మక పైలాన్ ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.